చెప్పన్న సన్ ఆఫ్ ఇండియా మూవీ చిన్న కంటెంట్ అయినా కూడా దాని చిన్న కంటెంట్ అయినా కూడా కనీసం ఒక సినిమాని ఎంకరేజ్ చేసేంత తెలివి లేక తెలుగు ప్రజలు కొంచెం ఆ సినిమాకి చూస్తే తెలిసేది బాబు అది ఫ్లాప్ హిట్టా అనేది ఫస్ట్ సినిమాకి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆదేశం కూడా అదే టాక్ వచ్చింది ఫ్లాప్ అయిపోయింది బాగాలేదు సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి చూసేదాకా తెలియదు. ఇంకోసారి మంచు ఫ్యామిలీ మీద కానీ ఎవడైనా మంచు ఫ్యామిలీ మీద ఇంకోసారి ట్రోల్ చేస్తే మాత్రం తాట తీసేస్తాం మేము ఒక్కరు. మేము ఇంతవరకు మేము యాక్షన్లు తీయలే కానీ మా మంచు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు నాతో పాటు వేల మంది ఉన్నారు మంచు ఫ్యాన్స్. మంచు ఫ్యాన్స్ ఎవరైనా ట్రోలింగ్ పడ్డదంటే ఒక్కొక్కరు తాట తీసేస్తాం అంతే. ఇంకోటి ఏంటంటే సన్ ఆఫ్ ఇండియా మూవీ ఎవడో చెప్తాడు ఆ సినిమా అట్లుంది ఈ సినిమా గ్రాఫిక్స్ వాడారు రూట కోటి రూపాయలు 80 లక్షలు అయిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిగ్గు శరం ఉంటే సినిమా చూసినాక మీరు అనండి ఆడు యూట్యూబ్లో ఆ సినిమానే యూట్యూబ్లో పెట్టేస్తాం. తెలుగు ప్రజలు కోరుకుంది ఒకటి ఏంటంటే సినిమాని ఎంకరేజ్ చేసే అంత సత్తా ఉంటే సినిమా చూడండి. ఎవడో చెప్పిండు ఏదో పిచ్చి పిచ్చి వాగులు వాగుతారు కదా ఇక్కడ వచ్చి ఐమాక్స్లో అక్కడ పిచ్చి వాగులు వాగింది వాడు చూడడు సినిమా చూడడు ఇక్కడ రాధేశ్యామ్ గురించి కూడా అదే చెప్తున్నాను నా సినిమా ఫ్లాప్ అయిందని ఒక చిన్న టాక్ వచ్చింది. ఎందుకు అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది అట్లాంటి ఎక్స్పెరిమెంట్కి మనం ఎంకరేజ్ చేయాలి. మన తెలుగు ఫ్యాన్స్ తప్ప ఇంకా వేరే దగ్గర ఉండదు అట్లా హీరో చచ్చిపోతే హిట్ అవుతాయి తమిళ్లో మన దగ్గర అట్లా ఉండదు. రాధేశ్యామ్ చాలా బాగుంది కంటెంట్ లాగ్ అయినా కూడా చాలా బాగుంది అంతే.